బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ వ్యూస్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అనుప్రసాద్. నమస్తే అను. నమస్తే రాధా, ఎలా ఉన్నావు? ఫైన్. అను, ఇలా మంచిగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా? పొరపాటున నువ్వు నన్ను రెచ్చగొట్టినా, నేను నిన్ను రెచ్చగొట్టినా, ఇక అది ఇంత సైలెంట్ ఉండదు. మొత్తం అదొక సునామి, యుద్ధము, రకరకాలుగా ఉంటుంది. సో మనం ఈరోజు రెచ్చగొట్టే మనుషుల గురించి మాట్లాడతాం. ఎంత మంచిగా ఉన్నా అవతల పర్సన్ రెచ్చగొట్టేసరికి, ఈ మంచి పర్సన్ ఉన్న వాళ్ళు సెన్సిటివ్ అయితే అది ఎక్కడికో దారి తీస్తుంది. వాళ్ళు సూసైడ్ చేసుకునే వరకు చిలికి చిలికి గాలివాన అయిపోయి. సో ఒక మనిషిని రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మనిషిని రెచ్చగొడితే ఆ ఘర్షణ, ఫస్ట్ ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఆలోచన శక్తి పోతుంది, వివేకం నశిస్తుంది, ఓపిక పోతుంది. అసలు అది ఎంత పింజేస్తారంటే, కొంతమంది అంటే ఇవి రెచ్చగొట్టే మాటలు అన్ని రిలేషన్స్ లోనూ ఉంటాయి. ఎక్కువ లవర్స్ లో ఉంటాయి, భార్యాభర్తల్లో ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తల్లో అనుకో, ఇంకా నువ్వు పుట్టినప్పటి నుంచి మొదలు పెడతారు, మన బొడ్డోడన దగ్గర నుంచి తవ్వుతారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ని తీస్తారు. ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడైతే చిన్న చిన్నది నువ్వు అన్నట్టు గాలివానలాగా అయిందో, అసలు తను చెప్పే మాటలకి మనకి అసలు ఆ సహనం అనేది కోల్పోతాం మనం. అసలే లేడీస్ సెన్సిటివ్ గా ఉంటారు, ఆ సహనం కోల్పోయి ఎక్కువ సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి చిన్న చిన్న దానికే పెద్ద చేసేసుకుంటారు. పెద్ద చేసేసుకుని క్షణికావేశంలో నేను చచ్చిపోతాను, నేను ఇది మింగేస్తాను, అది మింగేస్తాను అని బెదిరిస్తారు. బెదిరిస్తే ఆ చేసుకో అంటాడు. ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేసినా కొంతమంది ప్రాణం కూడా పోతుంది. బెదిరించడానికి చేసింది అది ప్రాణం మీదకి తెచ్చుకున్నది. రీసెంట్ గా కూడా జరిగింది కదా, ఒక ఆవిడ భార్యాభర్తల ఇష్యూలో పిల్లలు వేసుకుంటే ప్రాణం చనిపోయింది. అది ఏంటంటే ఆ క్షణం ఆ వివేకం కోల్పోతారు. దాంట్లో ఎలా బిహేవ్ చేస్తామో తెలీదు, ఎలా రాక్షసత్వం. ఇప్పుడు లవర్స్ లో అనుకో, రిస్ట్రిక్షన్స్, నీ ఫోన్ ఏంటి, స్విచ్ ఆఫ్ వచ్చింది, నువ్వెవరితో మాట్లాడుతున్నావు, ఇంకా ఎక్కడైతే అనుమానం స్టార్ట్ అయిందో అక్కడ అమ్మాయి ఎంత చెప్పినా, ఎంత బతిమాలినా అబ్బాయి విండు. ఇంకా అమ్మాయిని రెచ్చగొడుతూనే ఉంటాడు. రెచ్చగొట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. చేసేస్తే ఈ అమ్మాయికి ఇంకా కాలిపోతుంది. ఎందుకంటే ఇంకా అంతకన్నా నరకం ఇంకోటి ఉండదు. గొడవ ఆడేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఇంకా మైండ్ పనిచేయదు. ఇంకేం చేయాలో, ఓ పక్కన పిల్లలు చదువుకోవడానికి వస్తారు, ఇక్కడ హాస్టల్స్ లో ఉంటారు, ఎవరో ప్రేమలో పడతారు, పడి ఇలాంటి చిన్న చిన్న ఆవేశాల్లో సూసైడ్లు చేసుకుని ప్రాణం తీసేసుకుంటున్నారు. ఇవి చాలా కామన్ గా జరుగుతున్నవి. ఒక అసలు మాట అంటే ఎలా ఉండాలి అంటే, ఒక ఏదైనా సరే ఒక బంధాన్ని పెంచేది మాటే, బంధాన్ని తెంచేది మాటే, ఒక మనసుకి గాయాన్ని చేసేది మాటే, గాయాన్ని మాన్పేది మాట. ఒక ఓటమి అంటే, ఒక ఓటమిని ఇచ్చేది మాటే, ఆ మన గెలుపునిచ్చేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. అందుకే మాట అనేది చాలా విచక్షణ జ్ఞానంతో మాట్లాడాలి. ఏదో రెచ్చగొడుతూ మాట్లాడుతూ పెద్ద ఫీల్ అయిపోతారు, బాగా వార్నింగ్ ఇచ్చా అయిపోయింది గొడవ. కానీ దాని వల్ల అవతల పర్సన్ ఎంత హర్ట్ అవుతారు, ఆ విచక్షణ జ్ఞానం కూడా కోల్పోతారు. అసలు మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఆ క్షణం. అది చాలా వరకు ఆలోచించాలి. భార్యాభర్తల మధ్యనైనా, తండ్రి కొడుకులు, తల్లి, ఎవరైనా సరే, ఏ రిలేషన్ లో అయినా సరే, మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడి, వివేకంగా మాట్లాడి రెచ్చగొట్టి. ఇంకొంతమంది విచిత్రంగా ఉంటారు. ఎలా అంటే, ఇప్పుడు మా గొడవ పడతారు, గొడవ పడిన తర్వాత రెచ్చగొట్టి గొడవ పడింటారు, ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అరే నువ్వు నా మాట వినవా అనేసి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే, ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ బాధ పడిపోయి అవతల ఆ పర్సన్ మాట వినకుండా వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండే కొద్ది ఇక్కడ ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కువ ఆవేశంలో కొట్టుకోవడాలు. వాళ్ళని వాళ్ళు ఏంటి, వాళ్ళకు వాళ్ళు కొట్టేసుకుంటారు. ఎందుకంటే ఒక మనిషి మాటలు అంటూ ఉంటే, ఇప్పుడు మనని గుచ్చిగుచ్చి మాటలు అంటూ ఉంటే ఇంకా మనం కంట్రోల్ తప్పుతాం. కంట్రోల్ తప్పి మొబైల్ సరగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇంట్లో గిన్నెలు ఇసిరేసే వాళ్ళు ఉంటారు, తల గోడనేసి కొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ప్రతి వాళ్ళ లైఫ్ లో సహజంగా మన కళతో మనం చూస్తున్నావే, ప్రతి వాళ్ళ లైఫ్ లోనూ జరుగుతూనే ఉంటాయి. అంతవరకు తీసుకెళ్ళకూడదు, ఏ రిలేషన్ లో అయినా సరే అంతవరకు తీసుకెళ్లకుండా, ఏదైనా సరే ఒక కోపం వచ్చినా జస్ట్
ఒక మాట అన్నా తర్వాత ఇద్దరు మాట్లాడుకోవాలి, కరెక్ట్, పాలు పొంగి చల్ల దిగిపోతాయి చూడు. అలా ఉంటే ఏ రిలేషన్ లో అయినా సరే అంత ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళదు ఏ రిలేషన్ అయినా సరే. ఈ రెచ్చగొట్టే మాటలనేది అసలు భరించలేనిది అనమాట. అంటే వాళ్ళకే తెలుస్తుంది అప్పుడు. అంటే వీళ్ళు ఎలా మారాలంట, అంటే ఈ రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొట్టకుండా అంటే అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా ఇంటి వాతావరణం ఉండుంటది, ఆ ఇంట్లో వాళ్ళ బిహేవియర్ అలా ఉండుంటది. కొంతమంది చూడు చాలా రూడ్ గా ఉంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా, అంటే రెక్లెస్ గా ఉంటారు, పొగరుగా ఉంటారు, ఈగో వాళ్ళకి ఎంతకి ఈగో సాటిస్ఫై అవ్వదు. ఇలాంటివన్నీ కొంచెం రాక్షసత్వంతో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కొంతమందికి. సో వాళ్ళతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. రైట్, అంటే ఇప్పుడు మనం మామూలుగా చిన్నప్పటి నుంచి మనం కొంచెం ఐడెంటిఫై చేస్తే వాళ్ళని ఏమన్నా ఇన్ కేస్ ఒక కేస్ వచ్చినాక ఇప్పుడు ఎవరైనా సరే ఎప్పుడైనా అంటే వీళ్ళని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, ఎప్పుడైతే మన ఇళ్లలో పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి సాఫ్ట్ నేచర్ ఉండేలాగా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఇలా బిహేవ్ చేయకూడదు, రేపు సొసైటీలో వెళ్తావు, బయట వాళ్ళతో నువ్వు ఇలా పవర్గా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెప్పామనుకో. ఇప్పుడు టీచర్స్ ఇంట్లో పేరెంటింగ్ రెండు చాలా ఇంపార్టెంట్. అలాగా చిన్నప్పటి నుంచి చెప్తే కొంచెం వాళ్ళ మార్పు అనేది రావచ్చు వాళ్ళకి. రైట్, ఏంటంటే బయట సొసైటీలోకి వచ్చే ముందు పిల్లలు ఫస్ట్ ఇంట్లో నుంచే నేర్చుకుని వస్తారు. బయట ఓకే, బయట నేర్చుకునేవి వేరు ఉంటాయి కానీ కొన్ని ఉంటాయి అవి ఇంటి నుంచే వస్తూ ఉంటాయి. సో ఇంట్లో ఏంటంటే ముఖ్యంగా మనం మన ఇంటి వాతావరణం ఉంటుంది వీటిల్లో. అవును, తల్లికి ఎప్పుడైతే ఇంట్లో తల్లిని అక్కని చెల్లెల్ని గౌరవంగా ముద్దుగా లాడ్గా చూసారో హస్బెండ్ కానీ అన్నదమ్ములు కానీ ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఎక్కువ ఉండకుండా ఉంటారు. ఏదైనా సరే నిమిషం ఏదైనా ఒక గొడవ జరిగినా ఆవేశంతో పోకుండా కూర్చొని మంచిగా మాట్లాడుకుని క్లోజ్ చేసుకుంటే బెటర్. కానీ రెచ్చగొట్టుకుంటే అబ్బాయి అయినా నష్టపడతాడు, అమ్మాయి అయినా నష్టపోతుంది. ఇంట్లో సామాన్లు సగం పేలిపోతాయి, మొబైల్ నాశనం అయిపోతాయి. ఒక వాళ్ళకి వాళ్ళు గుద్దేసుకుంటారు, తన్నేసుకుంటారు, ఆ కోపం పిల్లల మీద చూపిస్తారు. కోసుకునే వాళ్ళు ఉంటారు, కాల్చుకునే వాళ్ళు ఎన్ని బాబు అసలు పేపర్లలో టీవీలో ఎన్ని వస్తూ ఉంటాయి. రెచ్చగొట్టడం మానేస్తే నిజంగా చాలా మంది లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. భార్య భర్త ఇద్దరు ఏదన్నా అలాంటి సిచ్యువేషన్ వస్తే కొంచెం అండర్స్టాండింగ్ గా మాట్లాడుకోండి, కూల్ గా అది కొంచెం ఒక 5 మినిట్స్ ఆగిపోండి. ఆగిపోయి నెంబర్స్ కౌంట్ చేసుకోవడమో లేకపోతే ఏ దేవుడు బుక్ చదువుకోవడమో ఏదో చేసి ఏదైనా సాంగ్స్ వినడమో మైండ్ డైవర్షన్ చేసుకుని కొంచెం ప్లెజెంట్ అయిన తర్వాత అదేంటి ప్రాబ్లం అనేది ఇద్దరు డిస్కస్ చేసుకుంటే ఇంత ప్రమాదాలకు దారితీయగా ఉంటాం. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.